హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ భోగా సో ఈరోజు టాపిక్ వచ్చేసి దివాళీ స్పెషల్ ఎడిటింగ్ సో ఇది వచ్చేసి నేను పిఎస్సిసి అప్లికేషన్ లో చూపిస్తాను సో అప్లికేషన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ పిఎన్ఈ స్టాక్ అన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాని త్రూ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి ఇలా మీ గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది సో ఫస్ట్ థింగ్ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ తీసుకోవాలి సో బ్యాక్గ్రౌండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాలి సో నేను వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను సో బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను పిఎన్జీస్ లింక్స్ అన్నీ కూడా సో ఇక్కడ మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇది ప్లేస్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను కింద ఒక గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను సో గ్రౌండ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సో గ్రౌండ్ కూడా ఇలా ప్లేస్ చేయండి సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత సో కొంచెం ఇది కింద మిగిలిపోయింది సో కిందికి కొంచెం లాగేసేస్తున్నా సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో ఇది ఇలా అడ్జస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ యాన్ సింబల్ క్లిక్ చేసి గ్రేడియంట్ సో గ్రేడియంట్ ఇది చాలా వరకు ఏమైందంటే ఇది మొత్తము మనకు కొంచెం షేడింగ్లో కనిపిస్తుంది సో బ్లాక్ షేడ్ని తీసుకురావడానికి సో ఈ గ్రేడింగ్ అనేది ఇంపార్టెంట్ గ్రేడియంట్ అనేది ఇంపార్టెంట్ సో అందుకే నేను గ్రేడియంట్ అనేది ఇలా యాడ్ చేసేస్తున్నాను సో ఇందులో టూ డాట్స్ ఉంటే పైనికి పెడితే పైనది బ్లాక్ అయిపోతుంది సో కిందికి పెడితే కొంచెం కిందికి కూడా బ్లాక్ అయిపోతుంది సో చూసుకోండి ఇలా మనకు బ్లాకింగ్ బ్లాక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది సో ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి నెక్స్ట్ థింగ్ ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నాను సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లెసింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో సో బ్యాక్గ్రౌండ్లో ఈ పిఎన్జీస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా సో ఈ పిఎన్జీస్ అంటే ఇది దీవాళికి స్పెషల్గా ఉండే పిఎన్జి సో కాబట్టి నేను ఈ పిఎన్జి అనేది ఇక్కడ పెట్టేసేస్తున్నా సో ఇది మనకు స్కైలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అండ్ ఇంకొక పిఎన్జి కూడా యాడ్ చేస్తున్నా ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో నేను ఇది ఇది కూడా ఒక పిఎన్జి అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను సో ఇది కొంచెం సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసి ఇక్కడ ప్లేస్ చేసేసి రైట్ క్లిక్ ఇస్తున్నా అండ్ ఇది లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను స్క్రీన్ క్లిక్ చేస్తున్నా సో స్క్రీన్ క్లిక్ చేస్తే మనకి ఇలా అయిపోతుంది సో అండ్ ఆర్ఆల్సో లైట్ ఎన్ కూడా క్లిక్ చేయొచ్చు లైటెన్ ఆర్ స్క్రీన్ లైట్ ఎన్ క్లిక్ చేసే పర్ఫెక్ట్ వచ్చింది చూడండి సో మీరు కూడా లైటెన్ మాత్రమే క్లిక్ చేయండి సో ఇది కొంచెం సైజు ఇలా ఇంక్రీజ్ చేసేసి ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ థింగ్ ఇవి రెండు నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా సో సారీ ఫస్ట్ మనం కింది లేయర్ మర్జుడౌన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ లేయర్ మర్జు డౌన్ చేయాలి సో అప్పుడే మనకు ఆ బ్లాక్ దిగి రాదు సో నెక్స్ట్ థింగ్ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు మీరు మీ పిఎన్జి అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి సో నేను వచ్చేసి ఈ పిఎన్జి తీసుకుంటున్నాను సో మీరు మీ ఇష్టం అంటే చేతిలో ఏదైనా ఒక క్రాకర్ ఉన్నట్టు మనం తీసుకుంటే బెస్ట్ సో దీనికి దివాళికి స్పెషల్కి అట్లాంటిదే సూట్ అయిపోతుంది సో ఇది ఇక్కడ పెట్టేసిన అండ్ ఇక్కడ చూడండి నా చేతిలో ఖాళీ స్పేస్ అయితే ఉంది సో ఈ ఖాళీ స్పేస్లో నేను ఒక క్రాకర్ అనేది పెట్టేసేస్తున్నా సో నేను వచ్చేసి ఈ క్రాకర్ తీసుకుంటున్నా అండ్ రై యాడ్ యాడ్ చేస్తున్నా సో ఇది కొంచెం ఇది ఇలా తిప్పుతున్నా సో చూడండి ఇది పర్ఫెక్ట్ ఇలా హ్యాండ్లో మనకు హ్యాండ్లో కనిపిస్తున్నట్టు పెట్టాలి సో ఇందులో మీరు రాకెట్ అన్న పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడ ఇలాగే సేమ్ యాసిటీస్ మనం క్రాకర్ పెడితే బాగుంటుంది ఎందుకంటే క్రాకర్తోని మనం ముట్టిస్తాం కాబట్టి సో ఇది ఇక్కడ పెట్టేసిన తర్వాత సో సెకండ్ దాంట్లో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి ఎరేజర్ టూల్తో ఈ చేతిని మాత్రం చేతి దగ్గర ఉన్నది మాత్రం ఎరేజ్ చేయండి సో అంతవరకు మాత్రమే ఎరేజ్ చేయాలి సో పర్ఫెక్ట్ మనకు చేతిలో ఉన్నట్టు కనిపిస్తుంది సో చూడండి సో ఇది కూడా నేను మర్జడౌన్ చేసేస్తున్నాను సో మర్జడౌన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను ఇది బాటిల్ బాటిల్ విత్ రాకెట్ పిఎన్జి సో ఇదైతే నేను ఇది కూడా నేను ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసేస్తున్నా సో చూడండి ఇది ఇక్కడ పెట్టేసేసేస్తే పర్ఫెక్ట్ లుకింగ్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను ఇది లైట్ సో ఈ స్పార్కిల్ మనం ముట్టించినట్టు అని కనిపించడానికి సో ఈ స్పార్కిల్ పిఎన్జి అయితే ఇక్కడ పెట్టేసేస్తున్నాను సో ఇది పిఎన్జి ఫామ్లో లేదు కాబట్టి లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇది నేను స్క్రీన్ ఇస్తే సో స్క్రీన్ ఇవ్వగానే ఈ పర్ఫెక్ట్ స్పార్కిల్ అనేది రాకెట్ దగ్గర వచ్చింది సో ఇది మీరు ట్రాన్స్ఫామ్ కూడా చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ దానిపైనే ఉండేటట్టు సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కదా సో నెక్స్ట్ థింగ్ ఇది కూడా నేను మర్జిడౌన్ చేసేస్తున్నాను సో ఇది డౌన్ ఇప్పుడే చేయొద్దు ఎందుకంటే అది డౌన్ కాదు సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను ఈ క్రాకర్స్ పిఎన్జి అయితే నేను ఇక్కడ పెట్టేసేస్తున్నాను సో చూడండి క్రాకర్స్ ఇక్కడ పెట్టేసేస్తున్నా కింద ఎండ్లో కింది ఎండ్లో ఇప్పుడు పర్ఫెక్ట్ లుకింగ్ అయితే ఉంది సో మనకు షాడో ఇంపార్టెంట్ సో షాడో కూడా చాలా ఇంపార్టెంట్ సో షాడో గీయడానికి నేను సింపుల్ టెక్నిక్ అయితే చూపిస్తాను సో చూడండి ఫస్ట్ దీనికి ఇంకొక ఎంటీటీ లేయర్ రాదు కాబట్టి సో నేను ఫస్ట్ ఈ టూ లేయర్స్ నేను మర్జుడౌన్ చేసేస్తున్నా సో మర్జడౌన్ డౌన్ చేసిన తర్వాత సో కింది లేయర్ బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఎంటీ లేయర్ అనేది ఒకటి తీసుకుంటున్నా సో ఎంటీ లేయర్లో ఇక్కడ నేను సెకండ్ దాంట్లో బ్రష్ టూల్ తీసుకుంటున్నా సెకండ్ దాంట్లో బ్రష్ టూల్ తీసుకున్నాక కలర్ వచ్చేసి బ్లాక్ తీసుకుంటున్నా సో బ్లాక్ తీసుకున్న తర్వాత సో ఒక్కసారి ఇలా మీరు ఈ కాల్ కింద ఒకసారి ఇలా డ్రా చేయండి సో ఒకసారి ఇలా డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇది ఒపాసిటీ అనేది కొంచెం తగ్గించండి ఒపాసిటీ తగ్గించినాక సింబల్ సింబల్లో గసియన్ బ్లర్ సో గసియన్ బ్లర్ కొంచెం ఇలా ఇంక్రీజ్ చేయండి సో గసియన్ బ్లర్ కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసిన తర్వాత ఒపాసిటీ మీరు కొంచెం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు సో మీకు నీడ అంటే షాడో ఎంత దానిక కావాలి దాన్ని బట్టి మీరు ఇది ఒపాసిటీ కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది షాడో కూడా సో ఇది కూడా నేను డౌన్ చేసేస్తున్నాను సో ఈ కింది వరకు సో డౌన్ చేసినాక ఇది కూడా నేను మర్జు డౌన్ చేసేస్తున్నా అండ్ ఇది కూడా నేను డౌన్ చేసేస్తున్నాను సో సారీ ఇది కూడా నేను మర్జు డౌన్ చేసేస్తున్నాను డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇంకా మీరు ఏ పిఎన్జి కావాలంటే ఆ పిఎన్జి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో నేను వచ్చేసి ఇప్పుడు హ్యాపీ దివాళీ పిఎన్జి అయితే నేను ఇక్కడ పెట్టేసేస్తున్నాను సో ఇక్కడ పెట్టేసి సో సారీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను హ్యాపీ దీపావళి పిఎన్ పిఎన్జి అని అయితే ఇక్కడ నేను మెట్టేసేస్తున్నాను సో ఇక్కడ పెట్టేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను స్క్రీన్ క్లిక్ చేస్తున్నా సో స్క్రీన్ క్లిక్ చేయగానే మొత్తం బ్లాక్ అంతా పోతుంది ఓన్లీ ఆ కలర్ మాత్రమే మిగిలిపోతుంది సో ఇది మీరు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు సో నేను వచ్చేసి ఇక్కడే ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నాను సో ఇది ఇప్పుడే కంప్లీట్ కాలేదు సో ఈ కింది లేయర్ సెలెక్ట్ చేసుకోండి సో కింది లేయర్లో మనకు గ్రేడియంట్ మళ్ళీ ఇంపార్టెంట్ సో మళ్ళీ యాన్ సింబర్ క్లిక్ చేసి మళ్ళీ గ్రేడియంట్ క్లిక్ చేయండి సో గ్రేడియంట్ క్లిక్ చేస్తేనే ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ లుకింగ్ అయితే వస్తుంది సో చూడండి నేను కొంచెం ఇలా పెట్టేసేస్తున్నా సఫ్ట్ ఇంతవరకు పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత అండ్ మీరు క్రాకర్కి స్పార్కిల్ యాడ్ కూడా చేసుకోవచ్చు బట్ ఇక్కడ నా ప్యాంట్ కూడా ఉంది కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా లుకింగ్ అయితే ఉంది కదా సో ఇది కూడా నేను డౌన్ చేసేస్తున్నా మర్జు డౌన్ చేసేసి యాన్సిమ్మల్ క్లిక్ చేసి ఫిల్లాన్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి ఇక్కడ స్ట్రోక్ ఇస్తున్నా అండ్ విడితే వచ్చేసి కొంచెం ఇలా అప్ టు ట్వంటీ సెవెన్ వరకు ఇంక్రీజ్ చేసి రైట్ల గీస్తున్నా ప్లస్ సింబల్ ఫోటో ఫోటోలేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను నా లోగో లోగోపీఎన్జీ అనేది కూడా నేను ఇక్కడ పెట్టేసేస్తున్నాను సో లోగో పిఎన్జి కూడా యాడ్ చేసేస్తున్నా సో ఈ లోగో పిఎన్జీ కూడా ఇక్కడ టాప్లో పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నా నెక్స్ట్ థింగ్ ఇప్పుడు క్లిక్ ఆన్ డాన్ క్లిక్ ఆన్ సేవ్ ఇది మనకు లైట్ రూమ్లో చేస్తేనే క్లియర్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది సో షే సింబల్ క్లిక్ చేసి సే టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్నా నాకు ఓకే క్లిక్ చేయండి సో ఈ పిక్ అనేది నేను లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నాను సో ఇలా లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసిన తర్వాత సో ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ స్టార్టింగ్లో మర్చిపోయింది ఏంటంటే బాటిల్ కింద కూడా షాడో రావాలి సో ఇక్కడ సెలెక్టివ్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్లస్ సింబల్లో సర్ కొంచెం ఫస్ట్ ఇది జూమ్ చేసుకోవాలి సో జూమ్ చేసుకొని సర్కిల్ ఉంది కదా సో సర్కిల్ సో ఎగ్జాక్ట్ ఇక్కడ బాటిల్ కింద పెట్టేసేయండి బాటిల్ కింద పెట్టేసి ఇక్కడ షాడోస్ ఉంటుంది కదా సో కలర్ టూల్లో సో సారీ సన్ టూల్లో మనకు షాడోస్ ఉంటుంది కదా సో షాడోస్ ఇలా డిక్రీజ్ చేసేస్తే మనకు షాడో అనేది వస్తుంది సో ఇది మనం ఈజీగా షాడో అనేది ఈజీగా అంటే ఇలా చేసుకోవచ్చు షాడో సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఇప్పుడు ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి షార్ప్నింగ్ ఇంక్రీజ్ చేయండి మాస్కింగ్ ఇంక్రీజ్ చేయండి నాయిస్ రిడక్షన్ ఇంక్రీజ్ చేయండి సో చూడండి ఇవి నాయిస్ రిడక్షన్ మాస్కింగ్ వచ్చేసి ఇది మనకు పర్ఫెక్ట్ ఫేస్ స్మూత్ ఇస్తుంది సో నెక్స్ట్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి టెక్స్చర్ ఇంక్రీజ్ చేయండి సిక్స్టీ ఫోర్ వరకు విగ్నెట్ డిక్రీజ్ చేయండి సో విగ్నెట్ డిక్రీస్ చేసే మనకు పర్ఫెక్ట్ లుకింగ్ అనేది వస్తుంది సో విగ్నెట్ డిక్రీజ్ చేసినాక కొంచెం ఫెదర్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి సో ఫెదర్ కొంచెం ఇంక్రీజ్ చేసినాక అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ సన్ టూల్లో షాడోస్ కొంచెం డిక్రీజ్ చేయండి సో షాడోస్ నైన్ మైనస్ నైన్టీన్ వరకు పెట్టేసేస్తున్నా అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి సో కాంట్రాస్ట్ యాసిటీస్ వన్ వన్ పెట్టేసేస్తున్నా ఏం చేంజ్ చేయట్లేదు అండ్ కలర్స్ కూడా ఆటోమేటిక్గా సేమ్ అలాగే ఉంచేసేస్తున్నా సో ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తున్న ఎక్స్పోర్ట్ జేపీజీ ఫామ్లోనే వేసేస్తున్నా సో ఇది వచ్చేసి మనకు లైట్ రూమ్ ఎడిట్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చే ఉంటుంది నచ్చితే ఒక లైక్ వేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ